చెప్పాలనుకుంటున్నామంటే 8వ తారీఖు సోమవారం జరిగిన సంఘటన మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము అది కొంచెం మిస్బిహేవ్ అయిపోయి పెద్ద వైరల్ అయిపోయింది మేము అలా చేయాలని కూడా కాదు జగన్ గారికి వ్యతిరేకమని కూడా కాదు అది కొన్ని ప్రలోభాల వల్ల అలా జరిగిపోయింది దానికి మేము ఈ పత్రిక విలేకరుల తరపున మా వాలంటీర్ వ్యవస్థ తరపున మేము అందరికీ క్షమాపణ చెప్తున్నాము ఇంకొకటి మాకు నిన్న జగన్ గారు చాలా బాగా క్లారిటీ ఇచ్చారు మీరు చేసేది సేవమ్మ సేవకు తగ్గ ప్రతిఫలం అందుతుంది మీకు గౌరవ వృత్తి అనేది మీకు ఇస్తున్నాము మీరు సేవ చేయండి ఆ సేవ కూడా వారానికి మీకు వీలైన టైముల్లోనే రెండు రోజులు గాని మూడు రోజులు గాని వచ్చి సేవ చేయండి అని చెప్పారు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు దాని విషయంలో ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మేము ఫేస్ చేసిన 18 నెలల నుంచి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏ గాని మేము రోజు వెళ్ళి తంబు వేయాలి అటెండెన్స్ లో సైన్ లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము మీకు ఒక రోజు వేతనం కట్ అయ్యిద్ది అనే చాలా విషయాలు జరిగిన ఇప్పటివరకు వీటన్నిటికీ రాత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాకు క్లారిటీ ఇచ్చారు మేము చేయాల్సిన సేవ ఏంటో ఆ సేవకు సంబంధించిన వృత్తి ఎంతవరకు వచ్చిద్దో దాన్ని మేము ఏ విధంగా నెరవేర్చుకోగలమో ప్రజల వద్దకు ఆ పాలనని ఎంతవరకు తీసుకెళ్లగలమో ఆ సేవలను అందించగలమనే దానికి ఒక క్లారిటీ ఇచ్చారండి దానికి మేము జగన్ మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటాం మా విజయవాడ వాలంటీర్స్ అందరి తరపున ముఖ్యంగా ఆయన మాకు క్లారిటీ ఇచ్చినందుకు ప్లస్ ఇంతవరకే ఈ టైము ఈ టైంలోనే పనిచేయాలి వారంలో మూడు రోజులే మీరు రావాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు మాకు రోజుకి 3 గంటలు మీకు కుదిరిన టైముల్లోనే అన్నని కూడా అన్నారు మిగిలిన టైం మీరు ఏ వర్క్ అయినా చేసుకోండి అని కూడా క్లారిటీ ఇచ్చారు దానికి ఈ రోజుకి మాకొక మా వర్క్ ఏంటి నేను చేసే సేవ ఏంటి దానికి సంబంధించిన వృత్తి ఏంటి అనే విషయాన్ని మాకు క్లారిటీగా చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారికి మా విజయవాడ వాలంటీర్స్ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।